నమస్తే అన్న. నమస్తే. ఏం పేరండి మీ పేరు? నా పేరు ఎల్లం. ఎల్లం గారు, ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం తీరు ఎలా అనిపించింది? ఆయన తెలంగాణ తెచ్చిన విధంగా ఆయన చేసేటి పనులు మంచిగా సాంప్రదాయంగానే మంచిగా జరుగుతున్నాయి. ఇలా ఆయనకు ఓటు వేయము అని ఏదో ఎవడో పగబట్టి చేసి ఇంకో పార్టీలు పెట్టి ఆయన ఓడగొడదాం అన్నకి అది మంచిది కాదు. మనము ఎందుకంటే ఆయన నీళ్లు ఇలా ఆంధ్రప్రదేశ్ నీళ్లు కూడా ఇక్కడ మలిపి మనకు స్థానం చూపిస్తుండే అది గ్రేట్. ఇలా వంపు ఎక్కడ ఉంది? మనలో గోలుగలది వంపు ఆంధ్రకు ఉంది. నేను చిన్నగా ఆడదా ధర్మపురిలో స్నానం చేసినగా నీళ్ళు ఆంధ్రకు పోతున్నాయి. ఈ నీళ్ళు ఎక్కడ పోతున్నాయి అంటే ఆంధ్రదేశే వంపుతుంది అని ఒక పెద్ద మంది చెప్పాడు. ఇలా ఆ నీళ్ళని కూడా మలిపి సారు ఆ సారు ఇలా ఆయన దయవల్ల ఈ స్నానం చేసి నిమ్మలంగా కడుక్కుంటున్నాం అంటే నీళ్ళు వల్ల ముచ్చట లేదు. ఈ సందర్భంగా మీకు ఏమేమి పనులు కావాలంటే ఇలా లక్ష్మీ కళ్యాణము ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే వాడు ఎన్నో భయాలు పడుతుండే. ఇప్పుడు లక్ష్మీ కళ్యాణం వస్తుంది, 100,000 రూపాయలు 2 లక్షలు వస్తాయి, మనకేం బాధ కానీ ఆ దాంతో ఆయన వేరే దగ్గర 2 లక్షలు అప్పు తీసుకొచ్చి బిడ్డ పెళ్లి చేస్తుండు. ఈయన భావంతో ఎట్లయినా మాకు పెద్ద మనుషులేమో నా పెద్ద కొడుకు ఇస్తాడు ఆయన కడుపుస్తల్లో ఉండ 2 లక్షలు తెచ్చి మేము ఇస్తామయ్యా, ఒక 2 లక్షలు బాకీ ఇయ్యను మాకు, మా బిడ్డ పెళ్ళి అయిపోయినాక నీకు ఇచ్చిస్తామని అని. అదొకటి ఆయన చేసేటి పనులలో వంక పెట్టినకే పాపం, ఆయన వంక పెట్టొద్దు. ఆయన చేసే పనులు మాకు చేసిండు. లక్ష్మీ కళ్యాణం అంటే అడవుల సాయం చేసిండు, ముసలిలో తీయాల 3,000 2,000 పెంచిన ఆయన ఇస్తుండు, మళ్ళీ గెలిచినాక ఇప్పుడు 4,000 ఇస్తా అంటుండు. ఇవాళ కూడళ్ళు అత్తల్ని అత్తమ్మల్ని చూస్తురంటే ఈ 3,000 4,000 వచ్చుట్లనే మా అత్తమ్మకు 2,000 వస్తాయి, నాకు 1,000 రూపాయలు ఇస్తుంది, నా పెద్ద కొడుకు ఇస్తాడు, నా పెద్ద కొడుకు ఇచ్చినాక నీకు ఇస్తా అని కూడళ్ళకి చెప్తే వాళ్ళు పొద్దు మాపు అన్నం పెడుతురు వాళ్ళకు. అంతకుముందు కూడళ్ళని ఎవడు కేర్ చేసినట్టు లేడు, ఎవరు అత్తల్ని కేర్ చేసినట్టు లేరు. కేసీఆర్ గెలిచిన వద్దుగానే ఈ 2,000 పింఛన్ ఇచ్చబోతున్నాయి, అత్తమ్మ నువ్వు తిన్నావా అని అడుగుతారు, ఆమె 1,000 రూపాయలు ఇవ్వాలని. అట్లా ఆయన పెద్ద మనుషులకు ఆయన ముసలిళ్ళకు ఆయన పెద్ద కొడుకు అయిపోయాడు, మాకు కూడా దేవుడు అయిపోయాడు. ఆయన చేసేటి పనులు కా అన్నీ మంచిగానే ఉన్నాయి మాకు. ఆయన ఆయన పనుల వల్ల మాకు సాంప్రదాయం మంచిగా అనిపిస్తుంది. ఇలా ఏదో మందుకు కోటాలకు బీలకు కళ్ళుకు ఆశపడ్డోడు ఆయన వద్దకు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మీరు వ్యతిరేకంగా మాట్లాడిన ఆయనకు దేవుడే ఉండు. ఆయన గెలుస్తాడని నేను ఎట్లా చెప్తున్నా, ఎట్లా చెప్పినవాళ్ళని పొద్దుకి నన్ను ఒకడు అడిగిండు. ఆయన ముఖంలో కడుంది చూడరా అన్న, ఆయన ఒక 1,000 ఓట్లతో నన్ను గెలుస్తున్నావు సార్, మీరు అంతగా పగబడితే కూడా, కానీ ఈసారి ఓడిపోడు. వచ్చేసారిగా తక్కువ మెజార్టీ రావచ్చు కానీ గెలుపు మాత్రం పక్క, గెలుపు మాత్రం పక్క, ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.